ఇప్పుడు ప్రధానంగా నువ్వు 20 మంది ఎంపీలు అండి, సెంట్రల్లో ఎవరు వచ్చినా ప్రధానమంత్రి అయినా మెడలు వంచి నీకు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయాడు స్పెషల్ స్టేటస్? పోలవరం ఆంధ్ర జీవనాడి, ఆయన అనేక అక్రమాలు చేశాడు చంద్రబాబు నాయుడు, ఎందుకు పూర్తి చేయలేదు? నువ్వు 2 మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ మారిపోయాడు, అంబటి రాంబాబు వచ్చాడు కానీ ఏమి చేయలే, అది మాత్రం పూర్తి కాల, అది పూర్తి చేయలే. రోడ్లు సరైన రోడ్లు, బటన్ నొక్కితే పథకాలు వచ్చినాయి నన్ను వేస్తారని చెప్పి అనుకున్నావు, రోడ్లు 10,000 మంది చనిపోయారు రోడ్డు ప్రమాదాలు. తర్వాత ఆంధ్రుల జీవనాడు అట్లా అయిపోయింది, ఉద్యోగులు జాబ్ కెళ్ళరు, మెగా డిఎస్సి 35,000 అన్నావు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమీ పనిచేయాల, తీర ప్రాంతం అంతా ఉండి ఇండస్ట్రీస్ లేవు, 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారన్నా ఎవరు పెట్టల. హైదరాబాద్లో 3,000 ఐటీ కంపెనీలు ఉన్నాయి, పట్టుమని 10 కూడా ఎందుకు లేవు సార్ ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు? ఇక్కడ నువ్వు రాజధాని అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు చేసి విధ్వంసకర పరిపాలన ఆ రోజున పగలగొడుతుంతో స్టార్ట్ చేసిన నువ్వు ఏం సాధించారు? ఏం సాధించారు చెప్పండి సార్? ఒక హైకోర్టు తప్పితే ఏమన్నా పిచ్చి మొక్కలు రాళ్ళు ఉన్నాయి రెప్పలు, ఇప్పుడు మళ్ళీ అది పునర్నిర్మించుకోవాలా? అవును, ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసింది నేను చేయకూడదనే తప్పితే, విధ్వంసకర పరిపాలనమే చేసావు తప్పితే, అభివృద్ధి మీద దృష్టి పెట్టకపోవటం వల్ల 3 రాజధానులు చెప్పిన ఏ రాజధాని మీద ప్రజలు ఆసక్తి చూపలా? ఇప్పుడు అమరావతి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా పవన్ కళ్యాణ్ గారికి? 100% చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 100% అమరావతి రాజధాని, ఎందుకంటే అప్పుడు ఆ రోజు రైతులతో వెళ్ళి మాట్లాడారు, మాట్లాడారు ఆయన కట్టుబడి భోజనం చేశారు పాపం. ఇక్కడ ఈ ముగ్గురు కూడా అమరావతి రాజధాని కట్టుబడినారు, ఏది చంద్రబాబు నాయుడు గారు అయినా బీజేపీ అయినా. చాలా మంది ఆశించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోకి వస్తే అమరావతి మళ్ళీ పట్టాలెక్కుతుందని చెప్పి, మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతిని మళ్ళీ ముట్టుకుని దాన్ని ఏదో రకంగా ఒక రూపు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటా. ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టు, ఇప్పుడు ఈ ఎంపీ సీట్లు ఈ 18 చాలా కీలకం అయిపోయింది సెంట్రల్లో. బీహార్ కి 12 ఎంపీలు ఇస్తే బీహార్ స్పెషల్ స్టేటస్ అడుగుతుంది, ఏపీ కూడా స్పెషల్ స్టేటస్ కావాలి అడగాలి. ఇప్పుడు వీళ్ళు తీసుకునే మేనిఫెస్టోలో కూడా ఉంది కదా, పెట్టారు అడగచ్చు, ఇప్పుడు వస్తుంది. దీనితో పాటు దాని మీద చేస్తారు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అదే పని మీద ఉన్నారు, అది జరుగుతుంది. మంచి ప్రాధాన్యత గల మంచి మంత్రి మండలి వస్తాయి, అంటే ఫండ్స్ వస్తాయి, సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తే ఫండ్స్ తో సరిపెడతారా లేకపోతే స్పెషల్ స్టేటస్ వస్తుంది. స్టేటస్ ఇప్పుడు 10 సంవత్సరాలు మనం 2వ తరగతి అయిపోయింది హైదరాబాద్ కామన్ క్యాపిటల్, ఇప్పుడు రాష్ట్రం మీద అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది మామూలు విషయం కాదు, అంతకు మించి పరిపాలన అని చెప్పన్నారు వాళ్ళు, 5,000 వాలంటీర్లు అయితే వీళ్ళు 10,000 అన్నారు, తర్వాత పింఛన్ 4,000 అన్నారు, రకరకాల పారామీటర్స్ అన్ని ఇచ్చారు. అవును, దానికి మించి పరిపాలన అందించాలి, అంటే మీద స్వామి. అవును, మామూలు విషయం ఉండాలి, పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాలి, పెట్టితేనే ప్రజలు గతంలో చెయ్యింది చేసిన దానికంటే చూపించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఆసనమైంది సార్, అంతే కదా. అంతే కదా మరి, ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు ఏదైనా కానీ ఈ రోజు నీరబ్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళాడు, అవునా? అవును, వెళ్ళాడు అంటున్నారు. అవును, ఆయన ఆయన ఏం చెప్పినా, ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశాడు అంటున్నారు, దానికి రేపు సమాధానం చెప్పాల్సిందే. ఇక్కడ కొత్తగా వచ్చాడు నీరబ్ కుమార్ ప్రసాద్ ఐఏఎస్ 1987 బ్యాచ్, ఈరోజే చీఫ్ సెక్రటరీగా ఆర్డర్స్ ఇచ్చారు, ఆయన పెట్టుకుని చీఫ్ సెక్రటరీ వెళ్ళిపోయాడు, డీజీపీ ఎడిదిరికి ఎలక్షన్ కమిషన్ తీసేసింది అనుకోండి. అవును, ప్రభుత్వమే, నేను 10 సంవత్సరాలు నేనే ఉంటాను, జగన్ పవన్ అసెంబ్లీ గేటు కూడా దాటినేను అన్నాడు కదా, ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ 175 మంది ఎమ్మెల్యేల లిస్ట్ ఇచ్చేసింది. అవును, ఆంధ్రప్రదేశ్కి ఎస్టేట్ నోటిఫికేషన్ ఇచ్చారు, వీళ్ళు ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉన్నారు 12 తారీఖు. ఈ 175లో ఓన్లీ 11 ఈయన పోతే 10 మంది ఈయన అమ్మట ఉంది. అవును, ఆ 10 మంది కూడా రేపు ఎంతమంది ఉంటారో తెలియదు, ఉంచుతారా తీసేస్తారు వాళ్ళని కూడా లాగేసుకుంటారు. ఇది విధి విచిత్రం, ఇది అఫీషియల్ గా ఇచ్చిన ఇది. ఓకే, ఇకపోతే సామాజవర్గ సమీకరణ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ఓట్లన్నీ నా దగ్గరికి వస్తాయి అని అనుకున్నాడు ఆయన. అవును, నిజమే, వైసీపీకి 80% వేశారు. ఓకే, ఏదో ఒకసారి అది ఇవ్వండి, డెఫినెట్ గా మీరు చదివి వినిపిస్తే మీకు బాగుంటుంది. రైట్, అంటే కులాల వారీగా ఓటర్ల జాబితా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80%, కూటమికి 20% ఎస్సీలు, ఎస్టీలకు వచ్చి 70%, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 70, కూటమికి 30. ఎక్కడ బాగా పడింది? కాపు, కమ్మ, క్షత్రియ, బీసీ, 1990 రెడ్డి, ఇది సో వైశ్య అండ్ బ్రాహ్మణ, సో వీళ్ళంతా కూడా 90%. ఆయన అనుకున్న ఆయన సామాజిక కూడా 70% అతనికి అగ్నిస్ట్ చేశారు. అవును కదా, అంటే కమ్మ 90%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10%, క్షత్రియ 90%, కూటమికి వేస్తే క్షత్రియులు
10% వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. బీసీలు, బీసీలకు బీసీలు మాత్రం అటు ఇటుగా వేశారండి, 60% 40% అంటే 60 కూటమికి 40 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో రెడ్డి కులస్తులు 70% కూటమికి వేయటం అనేది కొంచెం ఇక్కడ ఆలోచించదగ్గ విషయమే. సరే వైశ్య బ్రాహ్మణ అని అంటారు, ఎట్లాగూ వాళ్ళిద్దరు మొదటి నుంచి కూడా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి జరిగింది. అది దాదాపుగా వాళ్ళు 90-80లో మొత్తం 90 బ్రాహ్మణులు అయితే 80% వైశ్యులంతా కూడా దీనికే వేశారని కనిపిస్తోంది. అదేవిధంగా కాపులు చూడండి, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 90% కాపులు వెళ్ళారు, సాలిడ్ గా నిలబడ్డారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చారు నిన్న. 65 నియోజకవర్గాల్లో అవుట్ ఆఫ్ 175 వీళ్ళు గెలిచిన దాదాపు మొత్తం ఎన్డీఏ, ఓకే 3 స్ట్రాంగ్ హోల్డ్ స్టేట్స్, 65 ఎమ్మెల్యేలు గెలవటంలో కాపులు కీలక పాత్ర పోషించారు. అంటే గోదావరి జిల్లాలు రెండు, నాటాన్ని గోదావరి సార్, ఉత్తరాంధ్రలో విజయనగరం శ్రీకాకుళం సున్నాయింది అక్కడ. అవును, ఇక్కడ రాయలసీమలో 52 నియోజకవర్గాలు, బలిజలు 30 నియోజకవర్గ ప్రభావం చూపించారు. అంతకుముందు 49 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి, మూడే పయ్యావుల కేశవ్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణే. ఇప్పుడు ఏమైంది, తుడిచిపెట్టిపోయింది. 58.2% కూటమికి ఈ మొత్తం కులాల వారీగా ఓటర్ల కులాల వారీగా చూస్తే వాళ్ళ పర్సంటేజ్ వచ్చింది అని అంటే మరేంటి పాయింట్ సార్, ఎంత వచ్చింది? 39.5 టీడీపీకి. అది సేమ్ రివర్స్ అయింది ఇక్కడ, 38.8 అయింది ఇక్కడ, అక్కడ వచ్చేసాడు. ఇప్పుడు జనసేన గ్రాఫ్ పెరిగింది, ఎస్ చంద్రబాబు గారు టీడీపీ గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఆ స్థానం కూడా లేకుండా పోయిందంటే, అవి కూడా స్వల్ప మెజార్టీ, చాలా స్వల్ప మెజార్టీ. దీన్ని బట్టి మనం ఏమనుకోవాలా, ఇదే రాజకీయం అండి. ఓకే, కాబట్టి రాజకీయాల్లో హుందాగా ఉండాలి. నువ్వు